ఓర్వలేకని టీడీపీ బూతులు జీవీఎంసీ వద్ద నిరసనలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు ఫోటోకు చెప్పులతో కొడుతూ మహిళల నిరసన సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇతర నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతల బూతు వాక్యాలపై తక్షణమే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ నేతల నిరసన చేపట్టారు. అనంతరం వైసీపీ మహిళా నేతలు చంద్రబాబు చిత్రపటానికి చెప్పులతో కొడుతూ నినాదాలు చేశారు. వాసుపల్లి మాట్లాడుతూ వైసీపీకి ప్రజలు బమ్మరథం పడుతున్నారని భవిష్యత్తులో చంద్రబాబు పతనం తప్పదని జోస్యం చెప్పారు. టీడీపీ నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆయన వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చూస్తుంటే టీడీపీ బూతులు పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో వైసీపీ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు వైసీపీ నేతలు బాపు ఆనంద్ సనపల రవీంద్ర భరత్ పాల్గొన్నారు. దేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక దిగజారుడు రాజకీయాలు దిగి సభ్య సమాజం తలదించుకునే లాంటి ప్రెస్ మీట్లను ఏర్పాటు చేయడం రెచ్చగొట్టే ధోరణిలోనేమో ప్రతిపక్ష పార్టీ బిహేవ్ చేయడం ప్రతిపక్ష హోదా లేని పార్టీ గత 2.5 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాము. ఏ కార్యక్రమం చేసినా కానీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. టార్గెట్ అంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి. వారికి కల్లో కూడా జరగదని చెప్పి వారికి తెలిసిపోయింది. ఇదే మాదిరిగా రాజకీయాలు నడిస్తే ఇంకో 40-50 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి తిరిగిలేని పార్టీగా ఎదుగుతుంది, టీడీపీ కనుమెరుగుల్లో కూడా కనిపించకుండా పోతుంది అని చెప్పేసి భయాందోళన చెందుతున్నటువంటి నాయకులు ఒక సవటలు, మరీ ముఖ్యంగా పట్టాభి లాంటి వ్యక్తులు అన్సివిలైజ్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ అతనే ఒక ఉన్మాది మాదిరిగా ప్రవర్తిస్తా ఉన్నాడన్నమాట. ఏమంటే రెచ్చిపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి కోర్టులంటే వారి ఖాతరు లేదు, వ్యవస్థలంటే ఖాతరు లేదు, పోలీసులంటే ఖాతరు లేదు. రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎన్నికబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ని చూసి నక్కలో కుక్కల మాదిరిగా మురుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అన్నమాట. ఇటువంటి పార్టీని చూపిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటో. ఎందుకంటే గత ఎలక్షన్స్ అన్నీ కూడా చూశారు, జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ చిత్తూరు బై ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మేయర్ ఎలక్షన్స్లో కానీ కనీసం దరిదాపుల్లో నిల్చోలేని పరిస్థితి తెలుగుదేశంకి వచ్చిందన్నమాట. ఇవన్నీ కూడా చూసి భయాందోళన చెంది ఓర్వలేక మా జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు, నానా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బూతులు వాక్స్వాతం తరేమా అని చెప్పేసి మేము ఏమైతే ప్రశ్నిస్తా ఉన్నామాట. ఇదింత దిగజారు రాజకీయాలు చేస్తే ప్రజలందరూ కూడా చీకొడతారు. వైఎస్ఆర్సీపీ నాయకుల వరకు అవసరం లేదు, కార్యకర్తల వరకు అవసరం లేదు, ప్రజలే మీ ఇళ్లలో దూరి బూటుకాలతో తంటారని చెప్పేసి నేనైతే సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.